ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఏతేన యోగః ప్రత్యుక్తః. యోగశాస్త్రాన్ని, యోగ దర్శనమును, సాంఖ్య దర్శనమును నిరాకరించిన న్యాయముతో నిరాకరించినట్లుగా భావించుటలో ఇబ్బంది ఉంది. న్యాయం అప్లై అవుతుంది, దాంట్లో సందేహం లేదు. ఏ న్యాయము చేత అంటే, స్మృత్య నవకాశ దోష ప్రసంగ న్యాయంతో సాంఖ్య సిద్ధాంతాన్ని నిరాకరించారు. అదే న్యాయాన్ని అనుసరించి నిరాకరించటంలో ఇబ్బంది ఉంది. ఏమిటంటే, ఇక్కడ అధికాశంక గలదు. ఏమిటంటే, అధికాశంక సాంఖ్య దర్శనమునకు దొరకని సపోర్టు యోగ దర్శనమునకు శృతిస్మృతులయందు కనబడుతోంది. తర్వాత సాంఖ్యులు థీరిటీషియన్స్, వాళ్ళు ఓన్లీ థీరీ. వాళ్ళకు ఉన్న డిసడ్వాంటేజెస్ రెండు. ఒకటి, వాళ్ళు ఈశ్వరుణ్ణి అంగీకరించలేదు, అదొక డిసడ్వాంటేజ్. ఇండియన్ సొసైటీలో ఈశ్వరుణ్ణి అంగీకరించకుండా సర్వైవ్ అవ్వడం కష్టం. ఈశ్వరుణ్ణి అంగీకరించి సర్వైవ్ అవ్వచ్చు. ఇప్పుడు ఉదాహరణకి, కమ్యూనిస్టులు సర్వైవ్ కాలేకపోయారు ఇండియాలో. ఒక 50-60 సంవత్సరాల పెద్ద పీరియడ్ కాదు. అది ఎక్కడో కేరళలో నెగ్గారు కాబట్టి సర్వైవ్ అయ్యారని అనుకోకూడదు. దే కెనాట్ సర్వైవ్. ఎందుకంటే పీపుల్, దే వర్షిప్ గాడ్. కష్టం వచ్చినప్పుడు గాడ్ సుఖంలో అవసరం పడ్డడు. సుఖంలో కూడా గాడ్ కావాల్సి వచ్చిన వాళ్ళకి మానసిక బలహీనత. వాళ్ళకి సుఖంలో ఉన్నప్పుడు కూడా ఆ సుఖాలు చాలవన్నట్టుగా ఇంకా సుఖాలు కావాలని దానికోసం దేవుణ్ణి పట్టుకుంటారు. లేకపోతే ఈ ఉన్న సుఖాలు చేయిజారిపోతాయేమో అనే భయంతో దేవుణ్ణి పట్టుకుంటారు. అది మానసిక బలహీనత. దుఃఖంలో ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి, దేవుణ్ణి ఆశ్రయించటం అన్నది మానవ సహజం. బలహీనత కాదు, సహజం. అది దుఃఖంలో ఎవరికి జాతనైన విధంగా వాడు ఆ దుఃఖాన్ని ఫేస్ చేస్తూ ఉంటాడు. దాన్ని ఎదిరిస్తూనే ఉంటాడు. ప్రతివాడు ఎదిరిస్తాడు. కానీ ఎదిరించే టైంలో కూడా ఈశ్వరుణ్ణి శరణాగతి చేయటం, ఆశ్రయంగా స్వీకరించటం అన్నది మానవ సహజ ప్రవృత్తి. అది అంచేతనే ఆ సహజ ప్రవృత్తికి విరుద్ధంగా ఉండే ఫిలాసఫీలు నిలబడవు. ఆ కారణం చేతనే కమ్యూనిస్టులు సర్వైవ్ అవ్వరు. సర్వైవ్ కాలేదు, పోయారు. ఈ డిఎంకే వాళ్ళు ఏం చేశారంటే, ప్రారంభంలో దేవుడు లేడని మొదలుపెట్టి తర్వాత కామ్గా దేవుళ్ళలోకి వచ్చేసారు వాళ్ళందరూ. ఇప్పుడు అమ్మగారు ఆవిడ చక్కగా బొట్టు అది పెట్టుకుని వెంకటేశ్వర స్వామి కళ్యాణం అది కూడా చేయించినా నేను ఆశ్చర్యపడ్డాం. ఆ నదీ స్నానాలు అవి చేసి వస్తుంది ఆవిడ. ఆవిడ డిఎంకేకి నేనే డిఎంకే అంటుంది ఆవిడ. రామస్వామి నాయకరు ఊహి అతని పాపంలో ఏదో నేను పెట్టిన వేళ్ళు వీళ్ళేలా అని ఆశ్చర్యపోతాడు అతను, వాటెవర్. కాబట్టి ఈ సాంఖ్యులకు ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏమిటంటే, వాళ్ళు ఈశ్వరుణ్ణి నిరాకరించారు. ఈ యోగులు ఏం చేశారంటే, పతంజలి ఏం చేశారంటే, మాస్టర్ స్ట్రోక్. ఈశ్వరుడిని ఒక్క సూత్రమే పెట్టాడు, ఒకటే సూత్రం. ఊరికే గడబడి చేయలేదు ఈశ్వరుడని. ఈశ్వరుడని పెట్టి ఇంకక్కడి నుంచి ఆ ఈశ్వరుడికి రూపం పెట్టి పెళ్ళి పేరంటాం ఇవన్నీ పెట్టలేదు. ఊరికే ఒక్క మాటే చెప్పాడు. ఆ ఈశ్వరుణ్ణి గురువు అన్నాడు. దాని ఈశ్వరుడికి స్థానం ఇవ్వాలి కదా, గురువు. సహా గురువునామపి గురువు అని ఓ సూత్రం. ఈశ్వరుడికి గురుస్థానాన్ని ఇచ్చాడు. గురుస్థానాన్ని ఇచ్చడం వల్ల ఏమైందో తెలుసునండి, మీకు ఏమైనా కోరికలు ఉంటే మీరు కష్టపడి వాటిని సాధించుకోండి తప్ప ఈశ్వరుణ్ణి పూజ చేస్తే వస్తుందనే మాట. గురువు కోరికలు తీర్చడు, జ్ఞానం ఇస్తాడంతే. అంచేతనే యోగా పీపులు వాళ్ళు యోగ సిద్ధులని తమ సాధన చేత సంపాదించుకుంటారు తప్ప ఈశ్వరుడికి అష్టోత్తరమును కళ్యాణము చేసి సంపాదించరు. ఆ ప్రయత్నం అలా ఉండదు వాళ్ళది. వాళ్ళకి ఆకాశంలో ఎగరాలనుకోండి, నీ కళ్యాణం చేస్తాను నాకు ఆకాశంలో ఎగిరేట్లా చేయమని అండవు. వాడు సాధన చేసి సంపాదిస్తాడు. యోగ ఎందుకంటే ఈశ్వరుడికి గురుస్థానం ఇచ్చారు. గురువు అని ఎప్పుడైతే అన్నారో, ఇప్పుడు కృష్ణం వందే జగద్గురుం. మీరు గురుస్థానం ఇస్తే ఈశ్వరుడికి మీరు మీ కష్టాన్ని మీరు పడే ప్రయత్నం ఉంటుంది. ఈశ్వరుడికి గురుస్థానం ఇవ్వకుండా వరద రాజా అని పెట్టారనుకోండి ఈశ్వరుడికి, ఇంకేముంది?
మీరు పూజ చేస్తూ ఉండడం, ఆయన వరాలు ఇస్తూ ఉండడం. పురాణం అంతా అలాగే ఉంటుంది. వరద వరదరాజు, వరదరాజస్వామి. సో మొత్తానికి ఈ ఫిలాసఫీలో ఉండే నువాన్సెస్ అంటారు, సూక్ష్మమైన అంశాలను నేను మీ ముందు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈశ్వరుణ్ణి పెట్టాడు, అదొక మాస్టర్ స్ట్రోక్. రెండవ అడ్వాంటేజ్ యోగాలో ఏమిటంటే ప్రాక్టికల్. మీరు ప్రాక్టికల్ని ఫిలాసఫీతోటి సమర్థించగలుగుతారే తప్ప ప్రాక్టికల్ని ఫిలాసఫీతోటి వ్యతిరేకించడం కుదరదు. ప్రాక్టికల్ అనుభవానికి ఫిలాసఫీ విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ ఫిలాసఫీ కాలగర్భంలో కలిసిపోతుంది, సర్వైవ్ అవుతుంది. కమ్యూనిస్ట్ ఫిలాసఫీ లాగా మొత్తం ప్రాపర్టీ అంతా స్టేట్దే అంటాడు, అది సర్వైవ్ అవుతుంది ఆ సిద్ధాంతం. ఎందుకంటే ప్రతివాడికి ప్రాపర్టీ కావాలనే ఉత్సాహం ఉంటుంది, వాట్ ఎవర్. కాబట్టి ఒక అధికాశంక ఇక్కడ గలదు, ఇటువంటి ఎడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. కాబట్టి యోగ దర్శనాన్ని అదే న్యాయంతో తిరస్కరించటం కుదరదు, వేరే సూత్రం పెట్టి తిరస్కరించాల్సి వచ్చింది. ఈ అధిక ఈ ఎడిషనల్ ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా దాన్ని తిరస్కరిస్తాం, దాన్ని ఏమీ స్వీకరించి ప్రసక్తి లేదు. అయితే దాంట్లో ఉండేటువంటి ప్రాక్టీస్ని యాక్సెప్ట్ చేస్తారు అంతే. యోగశాస్త్రేపి అథ తత్వదర్శనోపాయో యోగ ఇది సంయుక్దర్శనాభ్యుపాయత్వేనైవ యోగ అంగీక్రియతే. అత సంప్రతిపన్నార్థైకదేశవాద సంప్రతిపన్నార్థైకదేశత్వాత్. అర్థైకదేశము బాగుంది, అంటే అర్థ అంటే సబ్జెక్టు, ఆ సబ్జెక్టులో ఒక పార్ట్ పెర్ఫెక్ట్గా ఉంది. ఆ కారణంగా అష్టకాది స్మృతివతు యోగస్మృతిరపి అనపవదనీయా భవిష్యతి ఇది. ఇప్పుడు ఒక పార్ట్ మంచిగా ఉపయోగపడేది కనపడుతూ ఉంటే దాన్ని టోటల్గా త్రోసిపుచ్చటం సంభవం కాదు, ఆ బాగున్న పార్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇయం అభ్యధికాశంక, ఈ అధికాశంకని అతిదేశేన నివర్తియతే. అతిదేశం అంటే అక్కడ చెప్పింది మళ్ళీ ఇక్కడ చెప్తే అతిదేశం అంటారు. ఇటువంటి అధికాశంక వచ్చి సాంఖ్య నిరాకరణము చేసిన పద్ధతిలో యోగ నిరాకరణం అవడానికి వీల్లేదు. ఇది చూడండి సార్, రికార్డ్ అవుతుందా? మళ్ళీ రికార్డ్ చేయండి, నా చేయబడింది దాని మీద. ఇవన్నీ స్క్రీన్ టచ్ స్క్రీన్ కదా. కాబట్టి సాంఖ్య నిరాకరణమును అతిదేశం చేసి యోగ నిరాకరణం చేస్తాము అన్నానికి కుదరదు, ఎందుకంటే అతిదేశ న్యాయం 100% ఇక్కడ వర్తించదు, అధికాశంక ఉన్నది కనుక. అందుకోసం ఆ అతిదేశాన్ని పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా సూత్రాన్ని ఇక్కడ చెప్పినారు. ఆ కొత్తగా అతిదేశం చేశారు, దాన్ని మళ్ళీ ఇక్కడ అతిదేశం చేశారు. ఏదైనా యోగ ప్రత్యుక్త అని చెప్పిన దాన్నే మళ్ళీ చెప్పినట్టు అయింది అతిదేశము అంటే. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ అధికాశంకని నివృత్తి చేయటం కోసం చేయాల్సి వచ్చింది. అలా చెప్పాలి, నేను ఇందాక చెప్పినట్టు కాదు, అతిదేశము చేయుట ద్వారా అధికాశంక నివారింప త్రోసిపుచ్చబడుతున్నది. అర్థైకదేశ సంప్రతిపత్తావపి అర్థైకదేశ విప్రతిపత్తే పూర్వోక్తాయా దర్శనాత్. ఏమంటే ఈ అధికాశంక కారణంగా యోగ దర్శనాన్ని మనం స్వీకరిస్తే బాగుంటుంది కదా, అతిదేశం చేసి నిరాకరించడం ఎందుకు అంటే ఒక భాగంలో అది యోగ్యంగా ఉన్నప్పటికీ మరి ఒక భాగంలో అయోగ్యంగా ఉంది కనుక దాన్ని తిరస్కరించక తప్పదు. సతీష్వపి అధ్యాత్మ విషయాసు బహ్వీషు స్మృతిషు సాంఖ్యయోగ స్మృతి చేరేవ నిరాకరణే యత్నకృత. ఇదంతా చూసినట్టున్నాం మనం. తత్కారణం సాంఖ్యయోగాభిపన్నం జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశైహి. అంతవరకు వచ్చిన అది చెప్పాలి. ఏమంటే ఇన్ని స్మృతులు ఉంటుంటే కేవలం సాంఖ్యయోగ స్మృతులను రెండింటినే పేరు పెట్టి మీరు నిరాకరించడానికి హేతువు ఏమిటి అంటే సాంఖ్యయోగ స్మృతులు లోకంలో ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ఏ విధంగా ప్రసిద్ధి చెందాయి అంటే పరమ పురుషార్థమైన మోక్షమునకు సాధనములివి అనే ప్రసిద్ధి వాటికి వచ్చినది, అటువంటి ప్రసిద్ధి వచ్చినది. తర్వాత శిష్యులు అంటే కపిలుడు పతంజలి మొదలైన పెద్ద పెద్దవాళ్ళు, వాళ్ళు ఈ సాంఖ్యయోగ స్మృతులను స్వీకరించినారు, వారు వాటిని వాటికి కొమ్ము కాసినారు. ఇప్పుడు రాధాస్వామి సత్సంగం అని ఒకటి ఉన్నది, అది ఎక్కడో నార్త్ ఇండియాలో ఎక్కడో ఉంది, ఎవరు మనం ఎరగం దాన్ని. కానీ గణపతి శాస్త్రి గారు, ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు రాధాస్వామి సత్సంగంలో జాయిన్ అయ్యారు ఆయన వెళ్ళి. దాంతో ఏమిట్రా ఈ సత్సంగం ఇలాంటిది ఒకటి ఉందా, ఇది ఇది ఎక్కడ పట్టుకొచ్చారా అయినా
అని ఒక్కసారిగా రాధాస్వామి సత్సంగానికి ఒక ప్రఖ్యాతి వచ్చింది. ఆ కారణంగానే ఇక్కడ అక్కడ ఏవేవో వాళ్ళు బ్రాంచీలు పెట్టారు. ఆఖరికి అమలాపురంలో కూడా ఓ బ్రాంచీ ఉంది. అంటే ఈ గణపతి శాస్త్రి గారి శిష్యుడు ఎవడో ఉండుంటాడు అక్కడ. కాబట్టి ఒక శిష్యులు, ఆయన పెద్ద శిష్యుడుగా పేరు పొందినవారు, వేదవంత బాగా వేద విద్వాంసులు, తర్వాత టీటీడీకి సలహాదారుగా, టీటీడీలో వేద పారాయణ స్కీమ్ అని ఒకదాన్ని ఆయన ప్రవేశపెట్టి ఏదో మొత్తానికి వేద పండితులకు ఆయన గొప్ప ఉపకారం చేసి ప్రసిద్ధి చెందారు. ఆ వేద పండితులందరూ ఆయన్ని మహోపకర్తగా ప్రశంసిస్తూ ఉండే రోజుల్లో ఆయన వెళ్ళి ఈ రాధాస్వామి సత్సంగంలో చేరారు. వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకున్నారు, ఇది ఎక్కడ ప్రారంభం అండి, వేదం 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 అని. ఆ వేదాన్ని పక్కన పెట్టి ఈయన రాధాస్వామిలో చేరాడు. వీళ్ళు ఏం చేస్తారు ఈ రాధాస్వామిలో అంటే ధ్యానం చేస్తారట. వేదం చెప్పుకున్న వాళ్ళకి ధ్యానం అంటే అది పెద్ద నాతిమానం ఏదో అంటారు, అది వాళ్ళకి అది అంగీకారం కాదు. వేదం చెప్పుకున్న వాళ్ళు వేదం వల్లిస్తూ ఉండాలి తప్ప జటా ఘన ఇత్యాదులు వలిస్తూ ఉండాలి. చేతనైతే లక్షణమో అది చదివి వేదార్థం ఉపన్యాసం చెప్పాలి తప్ప ఏమిటి ధ్యానం చేయడం, ఏమిటి కళ్ళు మూసుకుని అని వాళ్ళకి చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. అయినా కూడా ఆయన రాధాస్వామి సత్సంగాన్ని పరిగ్రహించడం చేత దానికి లోకంలో ప్రతిష్ట వచ్చింది. వేదం వైదికులు అలా ఉంటారు, వేదం చదువుకున్న వాళ్ళకి విగ్రహారాధన ఉండదు, వైదికులకు విగ్రహారాధన ఉండదు. వాళ్ళు విగ్రహం ఉన్న చోటికి ఎందుకు వెళ్తారంటే సంభావన ఇస్తారు కాబట్టి వెళ్తారు. ఇప్పుడు వేదసభ మీరు దేవాలయంలో పెట్టారనుకోండి, మార్కండేయ స్వామి దేవాలయంలో వేదసభ, అక్కడికి వస్తారు అందరూ వేద పండితులు. ఎందుకోసం? వేదసభ పెట్టారు కాబట్టి సభ అయిన వెంటనే వాళ్ళు సత్కారం తీసుకుని లేచక్కపోతారు. అంతే తప్ప ఇప్పుడు ఈ మార్కండేయ స్వామికి దండాలు పెట్టడం తిరగడాలు ఇవే ఉండవు వాళ్ళకి, అది వీళ్ళకి మామూలు లోకానికి. కళ్యాణాలు ఇవన్నీ వేద పండితులకి ఏమీ సంబంధం ఉండదు. కళ్యాణం ఏమిటండి? కానీ కళ్యాణానికి సంభావన ఇస్తారంటే అక్కడికి వెళ్తారు. నిజానికి పుట్టపర్తి సాయిబాబా గారు అప్పట్లో ఒక మాస్టర్ స్ట్రోక్ చేశారు అని లోకంలో చెప్పుకునేవారు, మా చిన్నప్పుడు అలా చెప్పుకునేవారు. ఏమిటంటే ఆ మాస్టర్ స్ట్రోకు వేద పండితుల్ని శాస్త్ర పండితుల్ని పిలిచి వాళ్ళకి పెద్దపీట వేసి తన పక్కనే స్టేజ్ మీద కూర్చోబెట్టుకుని ఆయన అలా చేసేవారు. వీళ్ళు వెళ్ళి ఉపన్యాసాలు చెప్పొచ్చేవారు. కానీ సాయిరాం సాయిరామ్ అని మాత్రం అనేవారు కాదు, అలా అనరు. సాయిరాం శివ సాయి సాయి శివ ఇవన్నీ చేయరు. వెళ్ళడం, ఉపన్యాసం చెప్పడం, రావడం. ఉపన్యాసం చెప్పినప్పుడు సాయిబాబా గురించి చెప్పరు, ధర్మము లేదా ఏదో భక్తి ఇలాంటివో చెప్తారు, సాయిబాబా గురించి చెప్పరు. కొంతకాలం అయిన తర్వాత ఆయన వారేశారు వెళ్ళి పిలవడం. ఎందుకంటే వీళ్ళు వచ్చి ఆ శాస్త్రాల్లో ఏవో చెప్పేసి సంభావనలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు ఒక్కసారి కూడా సాయిరాం సాయిరాం అని అనరు, సాయిబాబాయే భగవంతుడు అని అనరు. సాయిబాబా గారు చాలా మహాపురుషులైనా ఆయనకున్న వైదిక భక్తి వైదిక శ్రద్ధ ఇది నిజంగా చాలా గొప్పది. ఇలాంటి మాటలు మాట్లాడతారు తప్ప ఆయన దేవుడని మాత్రం వాళ్ళు ఏం చేసినా అనరు. దాంతో చూశారు ఆయన 2-3-4 ఏళ్ళు చూసి తర్వాత పిలవడం మానేశారు. అప్పుడు వీళ్ళు అనుకునేవారు ఏమిటండి వీళ్ళు పిలవడం మానేశారు అని అనుకు. మా ఊళ్ళో పండితులు ఉండేవారు, వాళ్ళు అనుకునేవారు ఏమిటండి శాస్త్రి గారి మధ్యలో అసలు ఎక్కడ ఈ సాయిబాబా, వాళ్ళు పిలవడం కూడా మానేశారు. అవునండి, మీరు పిలిస్తే మీరేమో సంభావన పుచ్చుకొని వస్తారు, సాయిబాబా భజన ఎప్పుడైనా చేశారా అంటే మేము పండితులం కదండి అలాగా. కాబట్టి ఈ సాంఖ్యయోగ స్మృతులు శిష్యుల చేత పరిగృహీతములు. తర్వాత లింగములు, ఇవ్వకున్న లింగాలు ఉన్నాయి. అంటే వేద మంత్ర లింగములు అంటే సూచన సూచకములైన పదములు. వేద మంత్రాల్లో ఏవో ఇక్కడో పదం అక్కడో పదం వినపడతాయి, అవి వినగానే ఓహో యోగమేది అని అనిపిస్తుంది. ఇప్పుడు భగవద్గీతలో సాంఖ్య యోగము అని ఉంటుంది 2వ చాప్టర్, వెంటనే ఓహో కపిలుడు అనమాట అనుకుంటారు. దానికి కపిలుడికి ఏమీ సంబంధం లేదు, అలా ఉంటుంది. లింగేన చ శ్రౌతేన ఉపబ్రహ్మితం, శ్రౌతలింగాలు పైగా అంటే శృతిలో లింగాలు ఉంటాయి. ఎలాగా? తత్కారణం సాంఖ్యయోగాభిపన్నం జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశైః అని. సో అలాంటి మంత్రాలు ఉన్నాయి. అది శ్వేతాశ్వతరోపనిషత్తులది. ఆ పరమాత్మని తత్కారణం అంటే అక్కడ చెప్తున్నటువంటి తత్వాలు ఏవో కొన్ని ఉన్నాయి, ఈ తత్ అంటే అవి, వాటన్నింటికీ ఆ పరమాత్మయే కారణము అలా తీసుకోండి.
ఆ పరమాత్మయే కారణము. ఆయన్ని మనం ఎలా పొందుతాము? సాంఖ్య యోగాభిపన్నం, సాంఖ్యయోగములచే పొందుతాము. ఆ విధంగా ఆ దేవుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి పొంది బంధములన్నింటి నుంచి వీడు విముక్తుడవుతాడు అని ఉంది. దాంతో అక్కడ లింగము సాంఖ్యయోగాభిపన్నం అనేప్పటికీ, సాంఖ్యయోగములచే పొందబడే ఈశ్వరుడు అనేప్పటికీ, ఓహో అలాగనమాట. సాంఖ్య సిద్ధాంతం మన ఈశ్వరుడి దగ్గరికి తీసుకుపోతుందన్నమాట, యోగాభ్యాసం మన ఈశ్వరుడి దగ్గరికి తీసుకుపోతుందన్నమాట అని వీళ్ళు లెక్కేసుకుంటారు. ఆ విధంగా దానికి ఒక లింగం ఒకటి దొరికింది. భగవద్గీతలో కూడా తస్మాద్ యోగీ భవార్జున అని ఉంది. ఒక యోగా ఆయన చెప్తుంటే విన్నాను నేను. ఆయన రాంచీ స్కూల్ ఆఫ్ యోగాకి చెందిన ఆయన. తస్మాత్ యోగీ భవార్జున అని చెప్పాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. కాబట్టి మీరందరూ రోజు శీర్షాసనం వేస్తూ ఉండాలని చెప్పాడు ఆయన. దట్ ఈజ్ హౌ హీ కంక్లూడ్స్. అక్కడ యోగి అంటే జ్ఞాని అని అర్థం. జ్ఞానమును యోగము అంటే జ్ఞానమని అర్థం. కానీ అలా అనిపించదు కదా, ఆ లింగము మన యోగశాస్త్రాన్నే ఇది సూచిస్తోంది అని అనిపిస్తుంది. ఇన్ని కారణాల చేత దీన్ని ప్రత్యేకంగా నిరాకరించాల్సి వచ్చినది. నిరాకరణంతో సాంఖ్యజ్ఞానేన వేద నిరపేక్షేణ యోగమార్గేణ వా నిశ్రేయసమధిగమ్యత ఇతి. ఏమండి ఇక్కడ సాంఖ్య యోగాభిపన్నం దేవం అని శృతి చెప్తూ ఉండగా మీరు ఎలా నిరాకరిస్తారు? సాంఖ్యయోగములచే పొందబడే దేవుణ్ణి అని శృతి చెప్తుంటే హౌ కెన్ యూ రిజెక్ట్ సాంఖ్యయోగ? ఆ పదం అక్కడ ఉంటుంటే శృతి నిరాకరణం చేసిన దోషం రాదా అంటే రాదు. ఇక్కడ నిరాకరణం ఏం చేస్తున్నామంటే వేద నిరపేక్షమైన సాంఖ్యజ్ఞానముచే మోక్షము వస్తుంది అనే మాటను నిరాకరిస్తున్నాము. నిశ్రేయసం అధిగమ్యతే, నిశ్రేయస అంటే మోక్షం, మోక్షము వస్తుంది. దేనివల్ల వస్తుంది? సాంఖ్య జ్ఞానము చేత వస్తుంది. సాంఖ్య అంటే ప్రకృతి పురుష వివేక, దానికి సాంఖ్య అని పేరు. వాళ్ళు బాగా చెప్తారు దాన్ని, ప్రకృతి పురుష వివేకాన్ని. భగవద్గీతలో కూడా దాని యొక్క ఛాయలు మనకి బాగా కనపడతాయి. కాబట్టి ప్రకృతి పురుష వివేక జ్ఞానము చేత మోక్షము వచ్చును. ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం చేత మోక్షం కాదు, ప్రకృతి పురుష వివేక జ్ఞానము చేత మోక్షము వచ్చునని చెప్తారు వాళ్ళు. అది మనం ఒప్పుకుంటామా? ఈశ్వరుణ్ణి పక్కన నిరాకరించి కేవల ప్రకృతి పురుష వివేకము చేత మోక్షము వచ్చును అని మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోము. కాబట్టి వేదముతో సంబంధం లేకుండా సాంఖ్య జ్ఞానము చేత మోక్షము వచ్చును అనే మాటని మనం ఖచ్చితంగా నిరాకరిస్తున్నాము. అలాగే యోగ మార్గం, సాంఖ్య జ్ఞానము యోగ మార్గమును, ఆ పదాలు చూసారా మీరు? సాంఖ్య జ్ఞానము అంటే థీరీ, యోగ మార్గము అంటే ప్రాక్టీస్. కాబట్టి మీకు ఆత్మ బ్రహ్మ ఇటువంటివి ఏమీ అక్కర్లేదు. ఆ పతంజలి చెప్పిన ఈశ్వరుణ్ణే మేము పట్టుకుంటాము. శీర్షాసనము ఇత్యాది ఆసనాలు వేస్తాము, ప్రత్యాహారము ఇలాంటివి చేస్తూ ఉంటాం, మాకు మోక్షం వస్తుంది అని. అలాగ వేద నిరపేక్షమైన యోగ మార్గము కూడా మోక్షమునిస్తుంది అనే మాటను మేము నిరాకరిస్తున్నాము. అది అలాగ నిరాకరిస్తున్నాము. అలా కాకుండా మీరు ప్రకృతి పురుష వివేకాన్ని తీసుకుని గీతలో చెప్పిన పద్ధతిలో మీరు ఆ ప్రకృతి పురుష వివేకాన్ని పర్సూ చేశారనుకోండి, మోక్షం వస్తుంది. అలాగే దేహము మనస్సు ఆరోగ్యంగా ఉండడం కొరకు యోగాసనము ప్రత్యాహారము ధ్యానము ఇత్యాదులు మీరు స్వీకరించినట్లయితే అప్పుడు కూడా మోక్షం వస్తుంది. అదే కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇండిపెండెంట్గా పెట్టుకుంటారు. ఇప్పుడు యోగా స్కూల్స్ ఉంటాయి, ఆ యోగా స్కూల్స్లో వాళ్ళు ఎలా పెడతారంటే ఇండిపెండెంట్గా మోక్షం వస్తుందంటారు. దానంతరం అదే మోక్షం వచ్చేస్తుందంటారు. ఇప్పుడు ఈ ఒక యోగి ఆత్మకథ ఇత్యాది పుస్తకాల్లో మీకు ఆ ధోరణి కనపడుతుంది. ఆ భస్త్రిక చేసేస్తుంటే మోక్షం వచ్చేస్తుందంటాడు. భస్త్రిక వల్ల మోక్షం ఎలా వస్తుంది? సో కాబట్టి యోగాన్ని ఆరోగ్యం కోసం స్వీకరించడంలో తప్పులేదు. ఈ అంశంలో మటుకే నిరాకరణము. ఇంకా మరి శృతి చెప్పింది ఏమిటి, దాని మాట ఏమిటి? శృతిరిహి వైదికాత్ ఆత్మైకత్వ విజ్ఞానాత్ అన్యన్నిశ్రేయస సాధనం వారయతి. ఎందుకంటే శృతి ఏం చెప్తోందంటే ఆత్మైకత్వ విజ్ఞానం వల్ల మోక్షం అని చెప్తుంది శృతి.
ఆత్మైకత్వ విజ్ఞానం అంటే దాంట్లో తెలుసుకోదగ్గ అంశాలు రెండు ఉంటాయి. ఒకటి, నానాత్వముతో కూడిన జగత్తునకు మూలమునందు ఉన్నది ఏకము అని ఒకటి తెలియాలి. ఆ ఏకము నా స్వరూపమే అని తెలియాలి. రెండు పాయింట్స్ తెలుసుకోవాలి. జగత్కారణం బ్రహ్మ అని తెలియాలి. అంటే కారణం అంటే ఉపాదానం, జగదుపాదానము బ్రహ్మ, నా స్వరూపము ఆ బ్రహ్మ, ఆత్మ ఏకత్వ విజ్ఞానం, దానివల్ల మోక్షం, దానివల్ల మోక్షం అని చెప్పి అది తప్ప ఇంకేదైనా మోక్ష సాధనము కాదు అని వేదంలో చెప్పారు. ఏమని, తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాణ్యపంథ విద్యతే జనాయ ఇతి. సో ఈ విధంగా వేదం శ్వేతాశ్వత రూపనిషత్తు చెప్తోంది, ఆ పరమాత్మను తెలుసుకుని, తమేవ విదిత్వ, పరమాత్మ అంటే తన స్వరూపము ఈశ్వరుడే అని తెలుసుకుని వీడు మృత్యువును దాటివేయును. అతి మృత్యుం ఏతి అంటే మృత్యుం అత్యేతి, మృత్యువునకు అతీతుడుగా పోవును, అదే మోక్షం అంటే ఇమ్మోర్టాలిటీ. సో తన స్వరూపము పరమాత్మయే అని తెలుసుకున్నటం ద్వారా తన దేహమైతేనే మృత్యువు, నేను దేహము అనుకుంటేనే మృత్యువు, అంచేతనే దేహాభిమానంతో బతుకుతున్నాడంటే హీజ్ వెయిటింగ్ ఫర్ డెత్ అని అర్థం. ఎప్పుడైనా పోవచ్చు, వెయిటింగ్ ఫర్ డెత్. అంచేతనే దేహాభిమానంతో బతకూడదు, దేహానికి అతీతమైన ఆత్మస్వరూప నిష్ఠతో జీవిస్తూ ఉండాలి. దేహం పోయినప్పుడు పోతుంది కాబట్టి ఆ విధంగా వీడు మృత్యువుకు అతీతంగా పోతాడు. అన్యః పంథాః అయనాయ న విద్యతే, అయనము అంటే మోక్షము, ఆ పరమాత్మను చేరుట కొరకు మరి ఒక మార్గము లేదు అని చెప్పారు. కాబట్టి వేదోక్తమైన ఆత్మైకత్వము పక్కన పెట్టి, దాన్ని పక్కన పెట్టి మీరు ఇండిపెండెంట్గా సాంఖ్యజ్ఞానం చేత మోక్షం వస్తుందనో యోగ మార్గము చేత మోక్షం వస్తుందనో చెప్పటము తప్పు, దాన్ని నిరాకరించవలసిన ఆవశ్యకత ఎంతేని గలదు. ఇప్పుడు కొంతమంది యోగా సాధువులు ఉంటారు, వాళ్ళేమో హుక్క అది పీలుస్తూ ఉంటారు. అంటే అది హుక్క అంటే అది పొగాకు కాదు, హకీమో ఏదో ఉంటుంది, మరుజువానా అది అది హుక్క పెట్టుకుని పీలుస్తూ ఉంటారు. నదీ స్నానం దగ్గర వచ్చాడు, మేమే ముందు స్నానం చేయాలని దెబ్బలాటకు వస్తారు. షాహీ స్నానం అనో ఏదో. తర్వాత మీకు ఇంకొక ఒక సిద్ధాంతం ఏంటంటే, పరుషంగా మాట్లాడడం, తిట్టుతో మాట్లాడడం అన్నది ఏది సన్యాసుల యొక్క ధర్మం కాదు. అది ఎవరైనా సన్యాసులు బై మిస్టేక్ అలా చేసినట్లయితే వాళ్ళు తమ తప్పును తెలుసుకుని దాని నుంచి బయటపడిపోవాలి. పరుషంగా మాట్లాడడం అన్నది సన్యాసి ధర్మం కాదు. ఈ మధ్యన జరిగిన ఈ TV9 వాళ్ళు కుట్ర చేసి ఇద్దరు స్వాములను అక్కడికి పెట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ చేత లడాయి చేయించారు, అదంతా రికార్డు చేయడం. ఇది కోళ్ల పందాలని వీడియో తీసినట్టు, 2 కోళ్ళని తీసుకురావడం, వాటిని మధ్యలో పెట్టి అవి దెబ్బలాడుకుంటుంటే వీడు వీడియో తీస్తాడు, అవి దెబ్బతింటాయి, వీడికేం పోయా. మొన్న అలా చేశారు వాళ్ళు, వీళ్ళిద్దరిని తీసుకొచ్చి కోళ్ల పందెం పెట్టినట్టు కాబట్టి వీడిని వాళ్ళు వీడు తిట్టుకుంటుంటే వీడియో తీసి మొత్తం అంతా ప్రచారం చేశారు. దాని మీద చర్చలు మీమాంసలను, దీని మీద అరవిందరావు గారు ఒక వ్యాసం ఒకటి రాశారు, అది తెలుగు ఆంధ్రభూమిలో రాశారు సరిగ్గా ఇదే టాపిక్ మీద. నాకు ఆ వ్యాసం పంపించారు కానీ నాకు ఆ ఫాంట్ లేక అదంతా జంబుల్డ్గా జబ్బరిష్గా వచ్చింది ఫాంట్ లేక. నేను ఆయనకు మళ్ళీ రాశాను, నాకు PDF పంపించండి మహాశయ అని. సో కాబట్టి మీరు ఆంధ్రభూమిలో పడుతుంది అది, ఆంధ్రజ్యోతి అది, ఒకసారి చదవండి. తమరు అందరూ దీని మీదే రాశారు, మీరు చూసారు ఆర్టికల్? చూడలేదు. దీని మీద ఇదే టాపిక్ మీద రాశారు ఆర్టికలు, నాకు PDF పంపించండి, లేకపోతే ఒక కాపీ ఇస్తే చూస్తాను ఎప్పుడైనా. దీని మీద రాశారు అంటే అక్కడ అది ఎందుకు కోట్ చేశానంటే అక్కడ ఒకరినొకళ్ళు పరుషంగా మాట్లాడుకున్నారు, అది సాధువులకు తగదు. అలాగే ఈ షాహీ స్నానం అనో ఏదో పేరు పెట్టి వాళ్ళు స్నానం చేయడానికి ముందే ఎవరైనా స్నానం చేస్తే వాళ్ళు పట్టుకుని కొడతారు వాళ్ళు. అదిగో కబడదార్ పో, బయట గట్టి మీద ఉండు, అడుగు నీళ్ళు ముట్టుకున్నా ఉంటే తంతం చేస్తారు, తంతారు కూడా వాళ్ళు. అలాగా
మొన్న పండల్లో ఒక భక్తుడిని పట్టుకుని ఉతికేసి బయట పారేశారు తీసుకెళ్ళి. వీళ్ళే ఈ సాధువులందరూ అదంతా రికార్డు చేసేసి వాటి టీవీలో చూపించి సాధువులు వ్యక్తు పెద్ద గృహస్థులని చేయి చేసుకోవచ్చునా అని వాడు ఒక క్యాప్షన్ తోటి చూపించాడు. నిజమే మరి, సాధువులు ఈ గృహస్థుని చేయి చేసుకోకూడదు, తప్పది. సాధువుల మీద గృహస్థులు ఎప్పుడైనా చేయి చేసుకోవడం అనే సందర్భాలు ఉన్నాయి తప్ప, సాధువులు గృహస్థుల మీద చేయి చేసుకున్నారు అనే సందర్భం చాలా అరుదైన సందర్భం, అది అలాగా ఉండకూడదు. ఎందుకో చెప్పాను ఇదంతా కూడా. కాబట్టి ఈ యోగ సాధువులు ఉన్నారు వీళ్ళు, వాళ్ళు ఏవేవో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమిట్రా అంటే యోగ మార్గం అంటారు, భస్త్రికి చేస్తానంటాడు, లేకపోతే ఆకాశంలో వెళ్తానంటాడు, లేదా నీళ్లలో కూర్చుంటానంటాడు, ఏదో చెప్తాడు. ఏవేవో వియర్డ్ థింగ్స్ అన్నీ చేస్తాడు. మేకుల మీద కూర్చుంటాడు, ఒక మేకు మీద కూర్చోడు. ఒక మేకు మీద కూర్చోవచ్చు కదా, ఒక మేకు మీద కూర్చోడు. 100 మేకులు దగ్గర దగ్గర దగ్గరగా బిగించి వాటికి ఉండే మొనలను అన్నింటినీ సాఫ్ చేసేసి దాని మీద కూర్చుంటాడు. వేషాలు దాని మీద పోగొట్టు సేపు కూర్చుంటాడు. టీవీ వీడియో తీసిన వెంటనే మళ్ళీ వెళ్ళి పరుపు మీద పడుకుంటాడు. ఇలాంటి వేషాలన్నీ యోగ మార్గం అని పేరు పెట్టి ఎన్ని అవకతవకలు చేయాలో అన్నీ చేస్తారు. కాబట్టి అంచేతనే వైదికమైన ఆత్మైకత్వ విజ్ఞానాన్ని ప్రక్కన పెట్టిన యోగ మార్గము మనకి స్వీకార్యము కాదు. ఇప్పుడు కూడా వైదికము అనే మాట పెట్టుకోవాలి. వైదికము అంటే మంది మళ్ళీ ఘన చెప్పడం, జట చెప్పడం అని అనుకున్నారు. దట్ ఈజ్ నాట్ ది మీనింగ్. అంటే జ్ఞానము అని అర్థం. వేదం అంటే జ్ఞానము కదా. కాబట్టి వేదం పేరుతో ఇవేవో చలామణి అయిపోతూ ఉంటాయి. మళ్ళీ అలాగా కాదు, శాస్త్రీయంగా తెలుసుకుని వేదంలో చెప్పినటువంటి విజ్ఞానం ఏది గలదో దానికి అనురూపంగా మీరు యోగాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే ప్రకృతి పురుష వివేక రూపమైన సాంఖ్య జ్ఞానమును కూడా మీరు వేదోక్తమైన పద్ధతిలో స్వీకరించాలి అని అందుకోసం నిరాకరించారు. ఇంకొక కారణం, నేను చాలాసార్లు కోట్ చేశాను ఈ వాక్యం, మరో కారణం వాళ్ళని త్రోసిపుచ్చడానికి ప్రధాన కారణం, ద్వైతి నోహితే సాంఖ్యాః యోగాశ్చ నాత్మైకత్వదర్శినః. ఈ యోగులు ఉన్నారే, యోగా అంటే యోగులు, యోగ శాస్త్రీతి యోగ యోగి అని అర్థం, యోగము అని కాదు యోగి. ఈ సాంఖ్యులు ఈ యోగులు, మీకు సాంఖ్యులు ఇప్పుడు కనపడరు. ఏరి ఎక్కడున్నారు సాంఖ్యులు? ఒకప్పుడు ఉండేవారు, శంకరుని కాలంలో ఉండేవారు, అందుకోసం ఇంత పెద్ద చర్చ. కానీ యోగులు ఇప్పుడు ఉన్నారు, మేము యోగులం అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సాంఖ్యులు యోగులు ఉన్నారు వీళ్ళు, వీళ్ళని నిరాకరించక తప్పదు. ఎందుకంటే తెలుసిన, ద్వైతినః, ద్వైతులు, ద్వైతినోహితే సాంఖ్య, చాలు ఇంక వేరే ఇంకేం అక్కర్లేదు. ఆత్మైకత్వ జ్ఞానం వాళ్ళు ఒప్పుకోరు. నా ఆత్మైకత్వ దర్శినః, ఆత్మైకత్వం అంటే ఏదో చెప్పాను, జగదుపాదానమైన బ్రహ్మ నా స్వరూపమే, అదే ఆత్మైకత్వం. దాన్ని వీళ్ళు ఒప్పుకోరు, నాత్మైకత్వ దర్శినః. సో చాలు, అది చాలు, దట్ ఈజ్ ఎనఫ్ టు రిజెక్ట్ దెమ్. ఎంత గొప్పవాళ్ళైనా కూడా ఈ యోగా పీపుల్ ఉన్నారనుకోండి, వీళ్ళేదో మేము ఆకాశంలో వెళ్ళే ఉంటారు, పుస్తకాల్లో రాసుకుంటారు, ఇలాంటివన్నీ రాసి పెట్టుకుంటారు. వీటిని హియర్సే అని అంటారు. వీటికి ప్రూఫ్లు ఎప్పుడూ ఉండవు, మీకు ప్రూఫ్లు ఎప్పుడూ ఎక్కడా ఉండవు. సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యేది ఏమీ ఉండదు. ఊరికే వాళ్ళు వేషాలు వేయడమే తప్ప ప్రూవ్ అయ్యేది ఏమీ ఉండదు. సో ఇది వాళ్ళు ఏమంటారంటే, నిన్న రాత్రి ఆయన జలంధర్లో ఉన్నాడు, జలంధర్ అని ఒక టౌన్ ఉంది, నిన్న రాత్రి జలంధర్లో ఉన్నాడు, అక్కడ ఒక గృహస్థులు పెట్టినటువంటి చపాతీలు సబ్జాది పుచ్చుకున్నాడు, మళ్ళీ తెల్లారేపటికి టెహ్రీగఢ్ వాళ్ళలో ఉన్నాడు అని చెప్తారు వాళ్ళు. పైగా రాత్రి అంతా హైగా నిద్రపోయి తెల్లవారుజామునే లేచి వచ్చానని కూడా చెప్తున్నాడు. అంటే జలంధర్ నుంచి టెహ్రీగఢ్ వాళ్ళకి గర్వాళ్ళకి ఒక 1.5 గంటలో వచ్చాడు అని చెప్తారు. ఎలా వచ్చాడంటే ఆకాశ మార్గంలో వస్తారు, ఆయనకు ఆకాశ గమన సిద్ధి ఉన్నది. శంకరాచార్యులకు ఉండేది, మళ్ళీ ఈయనకే ఉంది ఈ మధ్యకాలంలో. శంకరాచార్యులకు ఉందని మీకు ఎలా తెలుసు? ఎక్కడైనా భాష్యాల్లో చెప్పారా ఆయన? దాని గురించి వర్ణించారా? ఏమీ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇలాగా అమేజింగ్ ఫెలోస్ ఐ టెల్ యూ.
యోగులు ఉన్నారే వాళ్ళు ఇక్కడ తక్కువ, సౌత్ ఇండియాలో తక్కువ. మీరు నార్త్ ఇండియా వెళ్ళి హృషికేశు, హరిద్వారు, కాశీ అక్కడికి, లేకపోతే సింహస్థ కుంభ అని ఉజ్జయిను అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ వీళ్ళు కలపడతారు. వీళ్ళు క్షిప్ర అంటే, క్షిప్ర అని ఉంది కదా, క్షిప్ర అంటే ఆ నది వేగంగా ప్రవహిస్తుందని అభిప్రాయం, అందుకోసం దానికి క్షిప్ర అని పేరు వచ్చింది. క్షిప్రముగా మోక్షమునిచ్చును అని వీడెవడో కల్పించాడు దానికి. ఆ నది వేగంగా మోక్షాన్ని ఇస్తుంది. మరి ఇంక అటువంటిప్పుడు గంగకి ఎందుకు వెళ్ళడం? ఇక్కడే ఇక్కడే కార్యం ఇవ్వచ్చు కదా. కాబట్టి అతిశయోక్తులు అలాగే ఉంటాయి. కాబట్టి ఈ యోగ పద్ధతి అది అంగీకారం. కొన్ని స్కూల్స్ ఉన్నాయి, యోగా స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళు దాంట్లో ఊరికే ఆసనాలతో ఆపరు. యోగ నిద్ర అంటాడు, యోగ నిద్ర మోక్షం అంటాడు, యోగ నిద్ర ద్వారా మోక్షం. తర్వాత ఇంకేవో యోగాలు ఉంటాయి, ఏదో వజ్రౌళి యోగము అంటాడు అనేవో కొన్ని పదాలు, వాటి ద్వారా మోక్షం. వీళ్ళందరికీ ఎవరి టెర్మినాలజీ వాడుకుంటుంది, ఆ టెర్మినాలజీ మీకు ప్రాక్టికల్గా ఉండదు. అదేదో వాళ్ళు చెప్తుంటే మనం విని సంతోషించదగ్గట్టుగా ఉంటుంది, మనం చెప్తుంటే వీళ్ళు దండం పెట్టాలి. ఇప్పుడు వాతము, పిత్తము, కఫము, కఫము వాతము కలిసినట్లయితే కడుపులో పొట్లు వస్తాయని అదే చెప్పాడు. కూడా కఫము సరుకోవడమే తప్ప మీకేం అర్థం అవుతుంది? అది ఏమీ అర్థం కాదు. దాన్ని తంత్రము అంటారు. అంటే వాడు ఇంత చెప్తాడు, మీకు ఒక్క మొక్క అర్థం కాదు, దాన్ని తంత్రము అంటారు. దాంట్లో ప్రవేశిస్తేనే మీకు దాంట్లో ప్రవేశిస్తే అది తెలియాలన్నమాట. మామూలుగా అయితే తెలీదు. అలాగే నవావరణ పూజ, ప్రథమావరణము, ద్వితీయావరణము, మూడు తృతీయావరణంలో ప్రత్యంగిరాదేవి కత్తిపుచ్చుకుని కాపలా కాస్తుందని ఇలా ఏదో చెప్తాడు, మీకేమర్థమైనట్టు? బిందువు అంటాడు, బిందువు నాదము, బిందువు నాదంతో కలిసినప్పుడు లయం కలుగుతుంది అంటాడు. ఏమర్థమైంది మీకు? యూ డోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. బిందు నాదముల సమాహారం చేత సృష్టి పుట్టిందంటాడు, దాని నుంచి సంవిత్ వస్తుందంటాడు, బంకనాళమునందు ఈ సమావేశం జరుగుతుందంటాడు. ఏమైనా అర్థమైందా మీకు? ఏదో ఇలాగ ఏదో చెప్తాడు, అది మీకేమర్థం కాదు. సో మామూలుగా ఓహో అలాగా అలాంటిది ఏదో అయి ఉంటుందని మీరు ఒక ప్రేమతోటి దండం పెట్టి తలకాయ ఊపాలి తప్ప తెలిసి తలకాయ ఊపిది ఏమీ ఉండదు. అటువంటి దానికి తంత్రము అని పేరు. అటువంటి ఒక తంత్రం, యోగ తంత్రం, యోగ నిద్ర, వజ్రౌళి యోగం, మరో యోగం, మరో యోగం, ఏవేవో పేర్లు. ఈ యోగాలు చేసేసినట్లయితే మీకు ఆ సిద్ధ పురుషుల స్థానంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు కనపడకుండా తిరుగుతూ ఉంటారు సిద్ధ పురుషులు, వీళ్ళందరూ కూడా ఈ దేహత్యాగం చేసిన సిద్ధ పురుషులు అక్కడ అలా సంచారాలు అవి చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి పలకరించి వెళ్తారు కూడా భక్తుల్ని. ఐశావహతా హైబాత్ ఒక పెద్ద తంత్రము. ఇటువంటి తంత్రమును మనము స్వీకరించరాదు. పైగా ద్వైతులైన ద్వైతులు వాళ్ళు, అదే యత్తు దర్శనముక్తం తత్కారణం సాంఖ్యయోగాభిపన్నం ఇది. మరి అలాగ మీరు అంటున్నారు కదా, శ్వేతాశ్వత ఉపనిషత్తు ఏమని చెప్తోంది? తత్కారణం, ఆ తత్వములన్నింటికీ మూలస్థానమైన పరమాత్మ. ఎటువంటి పరమాత్మ? సాంఖ్యయోగాభిపన్నం, సాంఖ్యయోగములచే పొందబడేవాడు అని చెప్పింది కదా. మరి మీరు వచ్చి సాంఖ్యం యోగం దేన్ని తిరస్కరించారే, ఆ వాక్యాన్ని మీరు ఇప్పుడు ఏం చేస్తారు? అంటావేమో వైదికమేవ తత్ర జ్ఞానం ధ్యానంచ సాంఖ్యయోగ శబ్దాభ్యాం అభిలప్యతే ప్రత్యాసత్తే ఇత్యవగంతవ్యం. అది అక్కడ చెప్పిన దర్శనము, సాంఖ్య దర్శనంలో అక్కడ జ్ఞానము, సాంఖ్య యోగాభిపన్నం, సాంఖ్యయోగములచే పొందబడే పరమాత్మ. సాంఖ్యయోగములంటే సాంఖ్య జ్ఞానము, యోగ మార్గమును. అవి థియరీ అండ్ ప్రాక్టీస్. గీతలో కూడా బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అని ఉంటుంది, అలాగనమాట. అది సాంఖ్యయోగములు, ఈ రెండింటితోటి పొందవచ్చు అని చెప్పినప్పుడు ఆ సాంఖ్యము కపిలుడి సాంఖ్యం కాదు, అది వైదికమేవ సాంఖ్యం, వైదికమేవ జ్ఞానం. సాంఖ్య శబ్దానికి జ్ఞానం అర్థం, వైదిక జ్ఞానమే అంటే ఉపనిషత్తులలో చెప్పినటువంటి ఆత్మైకత్వ విజ్ఞానమే అక్కడ సాంఖ్యము. ఇంకా యోగం అన్నది ఆ ఆత్మైకత్వ విజ్ఞానాన్నే నిధిధ్యాసనంలో
వీడు దర్శించుట ధ్యానము. అంటే ఏమిటో తెలుసునా అండి, మీరు శాస్త్రాన్ని శ్రవణం చేసి మననం చేస్తే సాంఖ్యమవుతుంది, నిధిధ్యాసనం అంటే మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ చేస్తే ధ్యానం అవుతుంది. అదే ధ్యానం, అదే యోగం. వెరీ సింపుల్. నేను మీకు చెప్తా చూడండి, మీరు ప్రాపంచిక విషయములను త్రోసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని మీరు సర్దుబాటు చేసి అలంకరిద్దాం అనుకుంటున్నారా ఏమి? ప్రపంచాన్ని అలంకరించగలరా ప్రపంచాన్ని? లేరు కదా. సో పక్కన పెట్టండి దాన్ని. ఏమండి, మీరు చేయాల్సిన పనులు చేయండి, ట్యాక్స్ కట్టేది ఉంటే కట్టండి, బిల్లులు కట్టండి, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వండి, ప్రపంచ విషయాలను పక్కన పెట్టండి ఫస్ట్. సెకండ్, ఏమంత కష్టం ప్రపంచ విషయాలను పక్కన పెట్టడం? ప్రపంచ విషయాలు నెత్తి మీద వేసుకుని ఎక్సైట్ అయిపోయి రోగం తెచ్చుకోవడం కంటే దాన్ని పక్కన పెట్టి విశ్రాంతిగా ఉండడంలో ఇబ్బంది ఏముంది? పక్కన పెట్టండి, నెంబర్ వన్. నెంబర్ టూ, దేహము మనస్సు వీటితోటి వివేకాన్ని అభ్యాసం చేయండి. నేను దేహము కాదు, నేను మనస్సు కాదు అనే అవివేకాన్ని మీరు డెవలప్ చేయండి. నెంబర్ టూ, మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండండి జస్ట్. ఎందుకంటే ఇంక మిగిలింది ఏముంటుంది? ఇంకా ఆత్మస్వరూపమే మిగులుతుంది. ప్రపంచాన్ని పక్కన పెట్టి దేహము మనస్సు ఎడల సాక్షిభావంతో ఆ డిస్టెన్స్, ఆ స్పేస్ మీరు డెవలప్ చేసుకుంటే, అంటే దేహం దాన్ని దేహం పోతూ ఉంటుంది, దానికి కావలసిన తిండి బట్ట పడేస్తూ ఉంటే దాని పరిణతి చేసుకుంటూ ఉంటుంది. మనస్సును కూడా ఆ రకంగా క్లీనప్ చేసేయటం, క్లీనప్ చేస్తే పక్కన పెట్టగలుగుతారు, అందుకోసం క్లీనప్ అన్నా. సో మనస్సును కూడా పక్కన పెట్టండి, దాని దాన్ని అది పోతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు మిగులుతారు, దాని పేరే ధ్యానము. దట్ ఈస్ కాల్డ్ ధ్యాన, ఆత్మనిష్ట. దీనికోసం యోగ నిద్ర, వజ్రౌళి యోగము ఇవన్నీ ఎందుకు? శక్తిపాతము ఇవన్నీ ఎందుకు? వాట్ ఫర్? ఇటువంటి ఒక తంత్రము పెట్టడం, ఇప్పుడు నేను చెప్పింది సరిపడుతుంది కదా దీనికోసం, కుండలిని మూలాధారము అవన్నీ ఎందుకు? అవన్నీ అక్కర్లేదు. ఇవన్నీ ఈ మూలాధారము, ఇక్కడి నుంచి అనాహతము, విశుద్ధి, ఇలాగ మీరు సహస్రారము అని ఇలాగ పెద్ద టెర్మినాలజీ దాంట్లో పెట్టేసి ఇక్కడి నుంచి అక్కడికి వస్తుందని అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందని వయాల్ దాట్. ప్రాపంచిక విషయములను పక్కన పెట్టుము, దేహమును మనస్సును సాక్షిభావముతో దూరము పెట్టుము, నీ స్వరూపంలో నీవు నిలిచి ఉంటావు, ఉండుము అని కూడా చెప్పక్కర్లా. దట్ ఈస్ న్యాచురల్ కరా, న్యాచురల్లీ ఇట్ ఫాలోస్. నీ స్వరూపంలో నీవుండు, అయిపోయిందంతే, నీకు మోక్షం వచ్చేసింది అప్పుడే. దీనికోసం యోగ మార్గం అనే పేరుతోటి ఎవేవో తీసుకురావాల్సిన అవసరం లేదు. కాదు, దేహాన్ని మనస్సుని సాక్షిభావంలో దర్శించటం కోసం కొంత యోగాసనము, కొంత ప్రాణాయామము అవసరం అవుతుందంటే యు యాక్సెప్ట్ దాట్, యు టేక్ దెమ్ ఇన్. అంతే తప్ప వాళ్ళు ఏదో ఒక అభ్యాసం నేర్పుతాడు, ఏదో ప్రాణాయామం నేర్పుతాడు, అది నేర్చుకుని వచ్చేసేయాలి. అంతే తప్ప ప్రాణాయామం నేర్చుకుని అక్కడి నుంచి వాడు చెప్పిన థీరీ అంతా చదువుతూ కూర్చుంటానంటే వాడు ఏదో ఇంకా ఏదో పెడతాడు. వెంకటేశ్వర స్వామి కళ్యాణ అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే వాళ్ళు లడ్డు ఒకటి ఇస్తాడు, అది పుచ్చుకుని చక్కరాడు. దట్ ఈజ్ ఎనఫ్, ఇంకా అంతకంటే చేయాల్సిందే ఉండదు. వెంటనే ఇస్తే మీరు లడ్డు ఇస్తారా ఇవ్వండి, తీసుకుని వెళ్ళిపోతాను. మీకు లడ్డు ఇవ్వడానికి ఇంకో గంటన్నర టైం సరే సెలవు అని వెంటనే మళ్ళీ ఈ గంటన్నర అక్కడ ఏం చేస్తారు మీరు? సో టేక్ వాట్ యూ వాంట్ అండ్ కమ్ అవుట్ అండ్ స్టే విత్ యువర్ స్వరూప. అలా చేయాలి తప్ప ఆ మార్గంలో పడిపోకూడదు. అదే అంటున్నారు ఆయన. ఎందుకంటే సాంఖ్యయోగ శబ్దములకి ఈ అర్థం ఎలా చెప్తారు? ఇప్పుడు తత్కారణం సాంఖ్యయోగాభిపన్నం అన్నప్పుడు మీరు మీ అర్థం మీరు చెప్తున్నారే, మేము అర్థం ఏమని చెప్తామంటే సాంఖ్య కపిల సాంఖ్యము, యోగ అంటే హఠయోగము అని అర్థం చెప్తాం. హౌ కెన్ యూ డూ దాట్? అంటే నూనో, ఎందుకంటే ఆ యోగ సాంఖ్యయోగ శబ్దములకు అర్థము మేం చెప్పిందే ఎందుకో తెలుసునా? అభిలప్యతే ప్రత్యాసత్తే. ప్రత్యాసత్తి అంటే దాని ముందు దాని వెనకాల ఉన్నటువంటి టాపిక్ని మీరు చూసుకున్నట్లయితే, మీరు చెప్తున్న సాంఖ్యము, మీరు చెప్తున్న యోగము కాదు ఇది, వైదికమైన సాంఖ్యము యోగము అనే విషయము సుస్పష్టమగుచున్నది. ప్రత్యాసక్తి వెనకాల అంతదాకా చెప్పిన శృతి, ఆ తరువాత చెప్పిన శృతి చూసుకోద్దండి. ఆ ప్రత్యాసక్తి లేకుండగా ప్రతి ఆసక్తి, ప్రత్యాసక్తి సమీపంలో ఉన్నటువంటి వాక్యముల చేత. సో సజాతీయ శృతి, అదే జాతికి చెందిన శృతి వాక్యాలు వెనక ముందు ఉన్నాయి, వాటి అర్థాన్ని గ్రహించి
మీరు ఈ సాంఖ్యయోగ శబ్దాలకు అర్థం చెప్పాలి తప్ప మీకు తోచిన అర్థం మీరు చెప్పుకుంటూ పోకూడదు. సందర్భాన్ని బట్టి అర్థం చెప్పొద్దు. ఇక అయితే మరి యోగంలో సాంఖ్యంలో కొన్ని మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, వాటి మాట ఏమిటి? ఏనతు అంశేనా నవిరుధ్యేతే తేన ఇష్టమేవా సాంఖ్యయోగ స్మృత్యోహ సావకాశత్వం. ఏ అంశంలో వైదికమైన దర్శనమునకు అంటే ఆత్మైకత్వ దర్శనమునకు విరోధము లేదో ఆ అంశంలో సాంఖ్యస్మృతిని యోగస్మృతిని స్వీకరించటంలో అభ్యంతరమేమీ ఉండదు, వాటికి అవకాశము గలదు. ఇప్పుడు ఉదాహరణకి ప్రకృతి అనగా జగత్కారణము ఈ మాయాశక్తి అది త్రిగుణాత్మకము అని సాంఖ్యులు చెప్తారు. పెర్ఫెక్ట్, వి యాక్సెప్ట్ ఇట్. ఈశ్వరుడు లేడు, ఆ ప్రకృతియే స్వతంత్రంగా జగత్కారణము. నో, దట్ వి రిజెక్ట్. ప్రకృతి త్రిగుణాత్మకము అది ఒప్పుకుంటాం. కాబట్టి ఏ అంశంలో విరోధం లేదో అది మాకు ఇష్టమే, దాన్ని మేము స్వీకరిస్తాము. ఇక ధ్యానం చేయడానికి కళ్ళు మూసుకోవాలి, ప్రాణాయామాన్ని శ్వాసను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, కొంత శ్వాసతోటి సంబంధించిన క్రియలను చేయాలి, తర్వాత ఇలా నడువు వంచి కూర్చుంటే రోగం వస్తుంది, నడువు నిటారుగా పెట్టి కూర్చోవాలి, ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తాం యోగంలో. ఆహారం విషయంలో ఉప్పు తగ్గించాలి, పులుపు తినకూడదు, కారం తగ్గించాలి అని యోగా వాళ్ళు చెప్తూ ఉంటారు, అవన్నీ కూడా మనకి అంగీకారమే. తద్యథా అంటే తద్యథ అంటే ఏ అంశములలో సాంఖ్యాన్ని మనం స్వీకరించవచ్చు చెప్తున్నారు ఆయన. నేనేవో చెప్పాను త్రిగుణాత్మకం, ఆయన ఇంకో కొన్ని చెప్తున్నారు. అసంగోహ్యయం పురుష ఇత్యేవమాదిశ్రుతి ప్రసిద్ధమేవా పురుషస్య విశుద్ధత్వం నిర్గుణ పురుష నిరూపణేన సాంఖ్యైరభ్యుపగమ్యతే. ఈ సాంఖ్యులు చాలా దేవాంతకులు, వీళ్ళు చాలా బుద్ధిమంతులు. వాళ్ళు ఏమన్నారంటే పురుషుడు అంటే జీవుడు, పురుషుడు అంటే జీవుడు, ఈ జీవుడు నిర్గుణుడు అన్నారు. గుణములు పురుషుని యందు లేవు. గుణములు ఎక్కడున్నాయి అంటే మనస్సు ప్రాణము దేహమునందు ఉన్నాయి. మనస్సు సత్వగుణాత్మకము, సత్వగుణ కార్యము. ప్రాణము, ప్రాణమంటే ఎనర్జీ, రజోగుణ కార్యము. దేహం అంటే తమోగుణ కార్యము. కాబట్టి గుణములు దేని యందు ఉన్నాయి? మనస్సు, ప్రాణము, దేహము, ఈ మూడింటి యందు ఉన్నాయి. ఒక రకంగా మనస్సులోనే మూడు గుణాలు ఉంటాయి, నేను ఊరికే స్థూలంగా చెప్తున్నాను. కాబట్టి ఈ సంఘాతములో ఉన్నాయి మూడు గుణములు. కర్మేంద్రియములు ఏమో ప్రాణశక్తిని బట్టి పనిచేస్తాయి, ప్రాణం అన్నింటికి కామనం. కాబట్టి ఈ మూడింటి యందు, ఈ సంఘాతమునందు గుణములు కలవు. ఈ సంఘాతంలో ప్రకటమవుతున్న పురుషుడు ఉన్నాడే, వాడి యందు గుణములు లేవు. ఇప్పుడు మీరు నిద్రపోయారు, మీరు ఏ గుణాలు ఉన్నాయి మీలో? ఏ గుణములు లేవు. అంటే నాకు ఏమీ తెలియట లేదనే దుఃఖం కూడా మీకు నిద్రలో ఉండదు, కాబట్టి ఏ గుణము లేదు. తర్వాత మీరు ధ్యానంలో ఆత్మనిష్ఠులై ఉన్నారు, మీకు ఏ గుణముతోటి సంయోగం ఉంటుంది? ఏమీ ఉండదు. మీరు ధ్యానం నుంచి బయటకు వచ్చి ఇదిగో ఈ దేహము నేను అంటే తమో గుణంతో మీకు సంబంధం వచ్చింది. ఈ విధంగా గుణ సంబంధం అనేది తెచ్చిపెట్టుకున్నదే తప్ప వీడి మీద రుద్దబడినది కాదు. మానవులు ఎలా ఉంటారంటే, నాకు కంప్యూటర్లో ప్రశ్న ఒకటి ఎవరో రాశారు, దేవుడు ఈ అజ్ఞానాన్ని మనకెందుకు పెట్టాడు అని ప్రశ్న. నేనంటాను, నువ్వు ముందు అజ్ఞానం పెట్టుకుని దేవుడు పెట్టాడని చెప్పేసి ఊహించి ఆ దేవుడు ఎందుకు పెట్టాడో చెప్పని అడుగుతున్నావయ్యా ప్రశ్న. ఇదంతా కూడా మూమెంట్ ఆఫ్ అజ్ఞానమే. నువ్వు అజ్ఞానాన్ని తిరస్కరించి ఇప్పుడే తీసి పక్కన పెట్టుకో. నవ్ యూ రిజెక్ట్ ఇట్, ఇట్ విల్ గో. దేవుడు ఎందుకు పెడతాడు? దేవుడు అజ్ఞానం పెట్టడం. అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవహ. ఆయన ఈశ్వరుడు ఇచ్చేది ఉండదు, పుచ్చుకునేది ఉండదు. దేవుడు ఇప్పుడు మీరు చీకట్లో కూర్చుంటే ఆ చీకటిని సూర్యుడు పెట్టాడా? సూర్యుడు చీకటిని పెట్టాడా? సూర్యుడు ఏం చీకటిని పెట్టడం? మరి మేము చీకట్లో ఉన్నామంటే కిటికీ తలుపులు తెరుచుకో, తలుపు తెరు, వెలుతురు వస్తుంది. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సరే, మామూలుగా వాళ్ళు ప్రశ్నలు వేయటం, మనం సమాధానం చెప్పడం, దిస్ ఇస్ ది ప్రాసెస్, విచ్ ఇస్ ఫైన్.
కాబట్టి గుణములన్నవి పురుషుని యందు స్వతహాగా లేవు, నిర్గుణ పురుష నిరూపం వీడికి, జీవుడికి లేవు. అంచేతనే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు, దేవుడు చేశాడా మీకు పెళ్ళి? మీరు కావాలనుకున్నారు చేసుకున్నారు, కాదండి మేము అనుకోలేదని మా తల్లిదండ్రులు చేశారు. అంటే యు ఆర్ ఏ విక్టిమ్ ఆఫ్ సోషల్ మొరాలిటీలో విక్టిమ్ అయ్యారు మీరు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఒక సోషల్ మొరాలిటీ ఉంది, దాంట్లో పుట్టాము కాబట్టి దాని విక్టిమ్స్ అవుతాం. దాని గుణాలు మనకి, దాని ప్రయోజనాలు మనకి లభిస్తాయి, దాంట్లో ఉండే అవకరాలు మనకి లభిస్తాయి. ఆ విధంగా ఐ గాట్ మ్యారీడ్ అని మీరు అన్నారనుకోండి, అలా అనాలి తప్ప దేవుడు పెట్టాడు అని ఎందుకంటాం? కాబట్టి సో ది పాయింట్ ఈజ్ జీవుడు, వీడు అసంగుడు, అసంగో ఏం పురుష. ఆ పాయింట్ని వాళ్ళు చాలా బాగా నిరూపిస్తారు. వాళ్ళు నిరూపించినటువంటి పురుష నిర్గుణత్వం ఏది గలదో అది వాళ్ళేదో కపిల మహర్షి కనిపెట్టిన నిర్గుణత్వం అని అనకూడదు నువ్వు. శృతి ప్రసిద్ధమేవా, వేదంలో ప్రసిద్ధంగా బృహదారణ్యకోపనిషత్తులో చెప్పిన దానినే వాళ్ళు బాగా నిరూపించినారు. కాబట్టి గ్లోరీ టు దెమ్, వాళ్ళు నిరూపణలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. కాబట్టి అది బాగుంది. కానీ వాడు నిరూపించింది స్వతంత్రమైన సాంఖ్యశాస్త్రమేమీ కాదు, అది శృతి చెప్పినదే. కాబట్టి అటువంటి విషయాలను మేము స్వీకరిస్తాము. వాడు ఇంకో మాట ముందుకు వేస్తాడు, వేసేమని చెప్తాడంటే పురుషులు అనేకము అని చెప్తాడు. ఎందుకయ్యారు అనేకం? ఎందుకయ్యారు అనేకము? ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ఆ ఎలక్ట్రిసిటీ వేరువేరు, ఎందువల్ల అంటే ఇక్కడ ఈ ఫ్యాను ఓల్డ్ ఫ్యాను, అది న్యూ ఫ్యాను, కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ ఆ ఎలక్ట్రిసిటీ వేరువేరు అని చెప్తారు వాళ్ళు. తప్పు కదా అది. అది ఎప్పుడు కరెక్ట్ అవుతుందో తెలుసిన, ఈ ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి దీని లక్షణాలు వచ్చి ఆ ఫ్యాన్లో ఉండే ఎలక్ట్రిసిటీకి దాని లక్షణాలు వస్తే అప్పుడు రెండు వేరువేరు అవుతాయి. కానీ వీడే అంటాడు ఇక్కడ ఫ్యాన్లో ఉండే ఎలక్ట్రిసిటీ నిర్గుణము, దీనికి ఉండే గుణాలు దానికి రావు, అక్కడ ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ నిర్గుణము, దానికి ఉండే గుణాలు దానికి రావు. దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ దెమ్ డిఫరెంట్? రెండింటికి డిఫరెన్స్ని కలిగించేది ఏదో మీరు చెప్పాల్సి ఉంటుంది. డిఫరెన్స్ ఎప్పుడైతే మీరు నిరూపించలేకపోతారో అద్వైతం మిగులుతుంది. అద్వైతాన్ని మనం నిరూపించం, అద్వైతాన్ని నిరూపించం. నువ్వు ద్వైతం నిరూపించు, నువ్వు ద్వైతం నిరూపించలేకపోతే నీ దారిని నువ్వు పో, మాకు అద్వైతం మిగులుతుంది. కాబట్టి పురుష నానాత్వాన్ని యుక్తికి విరుద్ధంగా, శృతికి విరుద్ధంగా స్వీకరిస్తాడు, అది మేము ఒప్పుకోం. పురుష నిర్గుణత్వాన్ని చక్కగా నిరూపిస్తాడు, అది శృతికి అనుకూలం కాబట్టి స్వీకరిస్తాం. అలా ఉంటుంది. తథాచ యోగైరపి, ఇంకా యోగుల దగ్గరికి రండి, యోగుల దగ్గరికి రండి. యోగ అంటారు, యోగ అంటే యోగి అని అర్థం. యోగుల చేత కూడా అథ పరివ్రాట్ వివర్ణవాసాః ముండః అపరిగ్రహః ఇత్యేవమాది. చూడండి, జాబాల ఉపనిషత్తులో ఉంది ఇది. ఈ యోగులు ఎలా ఉంటారంటే పరివ్రాట్, ఇటు తిరుగుతూ ఉంటారు. అంటే స్థిరమైన నివాసం పెట్టుకుని ఉండడు, ఇది నా ఇల్లు అని పెట్టుకోడు. పరివ్రాట్ అంటే అర్థం అది. అలాగే ఓ కిచెన్ పెట్టుకుని ఇది నా కిచెను అని పెట్టుకోడు, తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ భోజనం దొరికితే అది తింటాడు, ఎక్కడ ఉండి టైం వస్తే అక్కడ ఉంటాడు. ఇటు నుంచి అటు అటు నుంచి అటు అలా కాళ్ళలో చక్రాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అలా ఉండమన్నారు అత పరివ్రాట్. తర్వాత వివర్ణవాసాహ, రంగులేని వస్త్రాన్ని ధరించమన్నారు, తెల్లని వస్త్రం ధరించమని చెప్పారు. వివర్ణవాస ఆ సందర్భం అది, కాషాయ వస్త్రం అది వేరే సందర్భం. దాన్ని మీరు కన్ఫ్యూజ్ చేసి పెట్టకండి. వివర్ణవాసాహ కాబట్టి గృహస్థులు తెల్లటి పంచ కట్టుకోవాలి, ఎర్ర పంచ, నీలం పంచ ఇవన్నీ కూడా వీళ్ళు కల్పించుకున్నవి. పట్టు పంచ అని పేరు పెట్టి ఆ పట్టుకి నీలం, ఆ పట్టుకి ఎరుపు, అదేమో కొడుతూ ఉండడం, ఇదంతా కూడా తర్వాతి కాలంలో వచ్చిన వికృతులు, అవకరములు. అవకరాలంటారు, ఎప్పుడైనా విన్నారు అవకరము అని? ఇవన్నీ అలాంటి అవకరాలు. చక్కగా తెల్లటి వస్త్రం కట్టుకో. నాకు బాగా గుర్తు, నేను ఒకసారి నల్లని చొక్కా వేసుకుని రాణి హైగ్రవాధనల్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గర వేదం వల్లిస్తూ ఉండేవాడిని నేను, గొప్ప విద్వాంసుడు ఆయన. వెళ్తే ఆయన, చూడు నల్ల వస్త్రం కట్టుకోకూడదు, తెల్లది వేసుకో, నలుపు ఏమిటో ఎటు కాకుండాను అని ఆయన కోపపడ్డారు.
సో ఆ రకంగా వివర్ణ వాసాహ. తర్వాత ముండహ, ముండనం చేయండి, గుండు పెట్టుకోవాలి, బోడుగుండు పెట్టేసుకుంటే సేఫ్. ఈ యోగులు పాటించాలి ఇవన్నీ, వీళ్ళు ఏవేవో చేస్తూ ఉంటారు. తర్వాత అపరిగ్రహ అంటే ఇది ఈ ఫ్లాటు ఆ ఫ్లాటు ఇవన్నీ ఫ్లాట్లు కొనుక్కు పెట్టుకోవడం, కార్లు కొనుక్కు పెట్టుకోవడం, బంగారం పోగేసి పెట్టుకోవడం, ఓ అరడదని బ్యాంకుల్లోనేమో స్టాక్స్ అవి కొనుపెట్టుకోవడం, ఇదంతా పరిగ్రహం. ఈ పరిగ్రహం వద్దు, ఎవరి వాళ్ళకి ఇచ్చేసి విశ్రాంతిగా ఉండు అని వాళ్ళు చెప్పారు. అది శృతిలో ఉంది, జాబాల శృతి. ఆ శృతి ప్రసిద్ధము, శృతి చెప్పింది ఏమిటి చెప్పింది, నివృత్తి నిష్ఠత్వం ప్రవ్రజ్యాద్యుపదేశేన అనుగమ్యతే. ఇప్పుడు యోగులు ఏమన్నారంటే నివృత్తి పరాయణుడుగా ఉండాలి. యోగము నివృత్తి, యోగమంటే నివృత్తి, కర్మ అంటే ప్రవృత్తి. కర్మ చేసేవాడికి పందిళ్ళు వేయాలి, సామాగ్రి పోగేయాలి, పురోహితుల్ని లేకపోతే ఋత్విక్కుల్ని పోగు చేసుకోవాలి, వీళ్ళని వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చాలి, వాళ్ళకి వంట బ్రాహ్మణ్ణి పెట్టి వండించి భోజనం పెడుతూ ఉండాలి, వాళ్ళ చేత యజ్ఞం చేసుకోవాలి ఆ ఋత్విక్కులను పెట్టుకుని. ఎంత పనో చూడండి, పెళ్ళి చేసినంత హడావిడి యజ్ఞం ఉంటే. సో అది ప్రవృత్తి. యోగి ఉన్నాడు అనుకోండి, వాడు గుహలోకి వెళ్ళిపోతాడు, వీళ్ళందరినీ విధులు పెట్టేసి గుహలోకి పోయి అక్కడ పీఠం వేసుకుని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు, అది నివృత్తి. యోగములో నివృత్తి నిష్ట ఉంటుంది, యోగం అంటేనే నివృత్తి. అటువంటి నివృత్తిని శృతి కూడా చక్కగా సపోర్ట్ చేస్తోంది. అథ పరివ్రాట్ వివర్ణ వాసాహ ఇత్యాది శృతి. కాబట్టి యోగములో ఏ నివృత్తి నిష్ట బోధింపబడినదో అది మనకి వేదములో చెప్పిన నివృత్తి నిష్టయే ఇక్కడ యోగంలో కూడా బోధింపబడుతూ ఉన్నది. కాబట్టి ఆ అంశంలో వాళ్ళు ఏదైనా ఇంకో కొంత విస్తారంగా చెప్పినట్లయితే అది వైదికముగా కనుక దాన్ని మనం స్వీకరించవచ్చును. ఓకే, అక్కడికి యోగ నిరాకరణం కూడా అయిపోయిందండి. ఇంకా కంక్లూడ్ చేస్తున్నారు ఆయన, ఏతేనా సర్వాణి తర్కస్మరణాన్ని ప్రతివక్తవ్యాన్ని. మీకు ఈ న్యాయం చెప్పాం, ఈ పద్ధతి ఈ విధంగా మీరు పరిశీలించాలి అని చెప్పాం. లోకంలో తర్కం పెట్టి ఒక స్మృతిని లేవనెత్తుతూ ఉంటారు జనాలు. ఒక ఆర్గ్యుమెంట్ పెడతాడు, పెట్టి ఒక స్మృతిని లేవనెత్తుతాడు, ఏదో దాని చుట్టూ ఒక తంత్రాన్ని డెవలప్ చేస్తాడు, ఓ ఆర్గ్యుమెంట్ లేవనెత్తుతాడు, రససిద్ధి అంటాడు. రససిద్ధి అని పాదరసం తీసుకో, ఈ పాదరసాన్ని మూలికలతో కనుక కలిపినట్లయితే, ఏవో కొన్ని మూలికలతో దాన్ని కలిపినట్లయితే అది గట్టి పడుతుంది. ఆ గట్టి పడిన పాదరసంతో మామూలుగా గట్టిగా ఉంటుంది ఆ పాదరసం, ముద్ద గడ్డగట్టు ఉంటుంది, దాంట్లో చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే పాదరసం హై డెన్సిటీ, దానికి ఏవో మూలికలు ఇవేవి కలిపితే అది గట్టిగా, మూలికలే కలపక్కర్లా, అల్యూమినియం కలిపినా గట్టి పడుతుంది. పాదరసానికి కొంత కెమిస్ట్రీ ఉంది, అది చదువుకుంటే అదే తెలుస్తుంది. మొత్తానికి వీళ్ళకి కెమిస్ట్రీ రాదుగా, ఆ మూలికలు అవి కలిపితే గట్టిపడింది అంటారు. ఆ గట్టిపడిన పాదరసము, ఆ పాదరసంతో శివలింగం చేయమంటాడు. ఆ శివలింగానికి ఏకాదశి రుద్రాభిషేకం రోజు చేసినట్లయితే నీకేవో సిద్ధులు వస్తాయి అంటాడు. ఇది రససిద్ధి. కాబట్టి మా దేవాలయంలో రసలింగ ప్రతిష్ట అని పత్రికలు వేస్తాడు, రసలింగము ఇలాంటివి ఏవో పెడతాడు, దాని చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్ పెడతాడు, ఏదో పురాణ వచనం అంటాడు, ఇది అంటాడు అది అంటాడు అని ఒక స్మృతి మొదలు పెడతాడు. దీన్ని ఏం చేయాలి, పక్కన పెట్టు. వాడు స్వంత తెలివితేటలు తర్కం ఒకటి పెట్టి దాని చుట్టూ కొంత కల్పన అల్లిక అల్లి అది తీసుకొచ్చి ముందు పెట్టాడంటే దాన్ని పక్కన, వైదికము అవుతుందా అవదా? కాదు, పక్కన పెట్టు. తర్వాత కాబట్టి ఇటువంటి తర్కస్మరణములు ఏదో లాజిక్ పెట్టడం, పెట్టి ఒక స్మృతిని డెవలప్ చేయడం, ఇటువంటివి ఎవెవో వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మీరేం చేయాలి, ప్రతివక్తవ్యాన్ని, వీటికి ఆ లాజిక్ని కొట్టిపారేసి దానికి పూర్వపక్షం చేసేసి వాటిని రిఫ్యూట్ చేసి మీ సిద్ధాంతమునందు మీరు నిలిచి ఉండాలి. అది తాన్యపి తర్కోపత్తిభ్యాం
తత్వజ్ఞానాయ ఉపకుర్వంతీతి చేత్ ఉపకుర్వంతు నామా. ఈ తర్కస్మృతులు ఉంటాయి, వాటిలో ఏవో కొన్ని మంచివి ఉంటాయి, మంచి లాజిక్ ఉంటుందో చోట, ఏవో కొన్ని ప్రాక్టీసులు ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. అవి మరి వాటి మాట ఏమిటంటే, చూడు అవి బాగుంటే బాగుండని. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు చక్కటి వెజిటేరియన్ ఫుడ్ సర్వ్ చేస్తారు, ఫుడ్ చాలా బాగుంటుంది. గోవుల్ని పూజిస్తారు, అక్కడికి వెళ్తే మీకు ఆవు నెయ్యి ఆవు పాలు ఉంటాయి, కాబట్టి వెళ్ళి ఆ సిద్ధాంతాన్ని ఎత్తికెత్తుకుంటారా? ఈజ్ ఇట్ ది వే? వాళ్ళలో తర్కంలో కానీ వాళ్ళు చెప్పే యుక్తులలో కానీ లేకపోతే ఏవైనా కొన్ని ప్రాక్టీసుల్లో కానీ ఉపకరించేవి ఏమైనా ఉన్నట్లయితే, ఉపకరించి ఉంటే ఉండని, అంత మాత్రం చేత నీ వైదిక దర్శనాన్ని నీవు వదిలిపెట్టేసి దాంట్లోకి వెళ్ళడం ఏమిటి, దాన్ని పట్టుకోవడం ఏమిటి? ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంది, వాళ్ళు సర్వీస్ బాగా చేస్తారు, ఎడ్యుకేషన్కి వాళ్ళు బాగా సపోర్ట్ ఇస్తారు, హెల్త్కి మంచి సపోర్ట్ ఇస్తారు, ఏవో హాస్పిటల్స్ పెట్టి. ఒకప్పుడు సికింద్రా హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ ఈ రెండు కాకపోతే సెయింట్ థెరీసా హాస్పిటల్ ఉండేది, అక్కడికి పోతూ ఉండేవారు, అక్కడ తక్కువ ధరకి చేస్తారు. ఇప్పుడు ఏముందో నాకు తెలియదు, ఇప్పుడు కూడా బాగా నడుస్తూ ఉంటాయి హాస్పిటల్స్, అలాగే హెల్త్కి సపోర్ట్ చేస్తారు. సో కాబట్టి మీరు క్రిస్టియానిటీ మతం పుచ్చుకుంటారా? జస్ట్ బికాస్ దే హ్యావ్ సమ్ గుడ్ పాయింట్స్ యూ విల్ గో అండ్ జాయిన్ దెమ్? యూ షుడ్ నాట్ బి లైక్ దాట్. కాబట్టి వాళ్ళు ఏవో కొంత లాజిక్ కూడా బాగా చెప్తాడు, అంత మాత్రం చేత మీరు వెళ్ళి దాంట్లో దూకుతారా? ఎందుకంటే వాళ్ళ కోర్ ఫిలాసఫీ ఈజ్ ద రాంగ్ ఫిలాసఫీ. అంచేతనం అలాంటి వాటిల్లో దిగరాదు. నేను క్రిస్టియానిటీ నేను పెట్టాను మీకు దృష్టాంతం కింద, ఇక్కడ ఆయన పేరు పెట్టేది చెప్పలేదు. పేరు పెట్టి చెప్పి తర్వాత ఏవో కొన్ని పేరు పెట్టి చెప్పి ఖండిస్తారు. ఇప్పుడు సాంఖ్యాన్ని ఖండించారంటే పేరు పెట్టే కదా ఖండించారు, ఆ రోజుల్లో ఉన్న వాటిని ఆయన ఖండించారు. అదే న్యాయం చేతన మనం ఆధునిక కాలంలో వస్తున్నటువంటి సిద్ధాంతాలను కూడా మనం పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఏవేవో తీసుకొస్తారు, కొంత మంచి ఉంటుంది వాటిల్లో, కొంత ఉపయోగకరమైన ఉంటాయి, అటువంటి వాటిని అది ఉంది కాబట్టి మొత్తం సిద్ధాంతాన్నంతని కూడా నేను స్వీకరిస్తాను అని స్వీకరించటము, వైదిక సిద్ధాంతాన్ని వదిలిపెట్టడము అది సరికాదు. ఎందుకో తెలుసిన, తత్వజ్ఞానంతో వేదాంతవాక్యేభ్యవతి. అది తత్వజ్ఞానము, ఆత్మస్వరూపము యొక్క జ్ఞానము సాక్షాత్కారమైతే ఉపనిషద్వాక్యముల చేతనే మనకు సిద్ధించును. కాబట్టి ఉపనిషద్వాక్యములకు అనురూపంగా ఉండే వాటిని మనం స్వీకరిస్తాము, ప్రతికూలమైన అంశాలని తిరస్కరిస్తాము. కేవలము కొన్ని మంచి పాయింట్స్ ఉన్నంత మాత్రాన మన ఉపనిషత్ సిద్ధాంతాన్ని విడిచిపెట్టి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడం అన్నది సరికాదు. నేను కొంచెం ఆధునిక కాలానికి అప్లై చేసి చెప్తున్నాను ఆ మాటలు. ఆయన ఉన్న కాలంలో ఎవేవో శాక్తేయ అని ఇదని అదని ఏవేవో పూజలు గీజలు ఇవి ఉండేవి, అలా పారిపోకుండా ఈ తత్వజ్ఞానాన్ని మీరు పట్టుకుని ఉండండి, వైదిక సిద్ధాంతాన్ని వదిలిపెట్టవద్దు అని చెప్తున్నారు. వైదిక ఈ తత్వజ్ఞానంలో వైదిక సిద్ధాంతంలో మీకు ఫ్రిల్స్ ఉండవు. ఫ్రిల్స్ అంటే బాహ్యాలంకారములు అనుకుంటాను, అవి ఉండవు, ఏముండవు, మామూలుగా సింపుల్గా ఉంటారు. తత్వం చెప్పమంటే చెప్తారు తప్ప హార్మోని పెట్టి భజన చేయించమంటే చేయించలేరు, కానీ అంత పెసరు అంత పని కూడా చేయలేరు వీళ్ళు. ఈ తత్వజ్ఞానం వాళ్ళు ఉన్నారే, వీడు హార్మోని పెట్టి చక్కగా ఒక ఓ శివ నీవు ఆది దేవుడవయ్యా అంటూ ఓ పాట ఒకటి పాడచ్చు కదా వీళ్ళు. వీడు పాట పాడితే అందరూ చప్పట్లు కొడుతూ పాడతారు కదా, కొంత ఎంగేజ్మెంటు చూడడానికి దానికి బాగుంటుంది. వీడు అవన్నీ చేయొచ్చు కదా, వీడు అది కూడా చేయడు. వీళ్ళు ఎందుకు పనికిరారు తత్వజ్ఞానానికి తప్ప మీరు దేనికి పనికిరారు, అలా ఉంటారు. కాబట్టి ఆ వేదాంత వాక్యములు, ఉపనిషద్వాక్యములు, తత్వజ్ఞానము అలా తీసుకోవాలి తప్ప ఈ భజనలని కీర్తనలని డ్యాన్సులని తర్వాత తంత్రములని మంత్రములని యంత్రములని ఇవన్నీ పెట్టుకుంటూ వాటి వెనకాల పరుగులు తీయటము సరికాదు. నా వేద విన్మనుతే తం బృహంతం, తం బృహంతం ఆ పరమాత్మను ఆ పరబ్రహ్మను, బృహంతం అంటే బ్రహ్మ అని అర్థం, అవి పర్యాయ పదాలు. ఆ పరబ్రహ్మను వేదము తెలియని వాడు తెలుసుకొనలేడు. నమనుతే, వేదము
అంటే వేదాంత వాక్యముల యొక్క తాత్పర్యాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియగలుగుతాడు. తప్పితే ఎవడు పడితే వాడు తెలుసుకోలేడు. ఈ అవకతవక అరకొర కొంకి సిద్ధాంతములను పట్టుకుని వాటి వెనకాల పరుగులు తీస్తుంటే ఆ ఆత్మతత్వము తెలియదు. తన్వౌపనిషదం పురుషం పృచ్ఛామి ఇత్యేవమాదిశ్రుతిభ్య. అంటే బృహదారణ్యకోపనిషత్తులో ఈ శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్తాడు. ఏమిటి ఇలా వచ్చావు ఏమిటి చెప్పమంటాడు. అంటే పురుషం పృచ్ఛామి అంటే పురుషుణ్ణి గురించి అడుగుతున్నాను అంటే పురుషుడు గురించి యోగం చెప్తుంది, సాంఖ్యం చెప్తుంది, పురుషుడు గురించి అందరూ చెప్తారు. పురుషుడు అంటే జీవుడు, అలా చాలా జీవుడు అని అర్థం వస్తుంది. చాలామంది చాలా చెప్తారు. వేరాజ్ ఇప్పుడు కొన్ని ద్వైత సిద్ధాంతాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు థీలాజియన్స్ వాళ్ళు ఏం చేశారంటే హ్యుమానిటీని రెండు ముక్కలు చేసి పెడతారు. వాళ్ళు ఎవరు ఫాలోయర్స్ అండ్ నాన్ ఫాలోయర్స్. ఫాలోయర్స్ అందరికీ వైకుంఠం, నాన్ ఫాలోయర్స్ అందరికీ కూడా నరకము లేకపోతే తక్కువ స్థాయి లోకాలు. వాళ్ళలో మంచి వాళ్ళకి ఈ నాన్ ఫాలోయర్స్లో గుడ్ పీపుల్ ఉంటారు చూడండి, వాళ్ళకి స్వర్గలోకం, చంద్రలోకం ఇటువంటి లోకాలు. వాళ్ళలో ఉండే బ్యాడ్ పీపుల్కి నరకం, ఫాలోయర్స్కి వైకుంఠం అని ఇలాగేదో పెడతారు. సో కాబట్టి వాళ్ళు అలాగ డివైడ్ చేసి పెడతారు. ఆ పురుషుడు గురించి కాదు నాకు కావాల్సింది, అలాంటి పురుషుడు కాదు నాకు, నాకు అలాంటి పురుషుడు వద్దు. అలాంటి పురుషులు చాలామంది ఉన్నారు. నాకు ఔపనిషద పురుషుడు కావాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏమిటంటే ఉపనిషత్తుల్లో పురుషుడు గురించి ఎలా చెప్పారు అది కావాలి. ఇప్పుడు జీవుడు గురించి చెప్పండి అని మీరు అనగానే ఒక ఆయన గరుడ పురాణం తీసి చెప్పాడు అనుకోండి, మీకు ఎటువంటి జీవుడు దొరుకుతాడు దాంట్లో? వద్దు మాకు ఆ జీవుడు వద్దు. రమణ మహర్షి ఎలా చెప్పాడో అది చెప్పండి. అంటే ఆయన ఎలా చెప్పాడు? జీవుడే శివుడు, శివుడే జీవుడు అని చెప్పాడు. కాబట్టి మీకు ఏ జీవుడు కావాలి? గరుడ పురాణంలో తోక, ఆవు తోక పట్టుకునే ఒక వైతరణి నదిని దాటుతో కనపడే జీవుడు కావాలా మీకు? లేకపోతే జీవుడే శివుడు, శివుడే జీవుడు, మీకు ఏ జీవుడు కావాలి మీకు? అంటే అతను బ్రహ్మచారి అంటున్నాడు గురువుతోటి, నాకు ఈ జీవుడు వద్దు, ఈ తోక ఆవు తోక పట్టుకునే జీవుడు మాకు వద్దు, మాకు జీవుడే శివుడు, శివుడే జీవుడు, ఆ జీవుడు కావాలి. అలాగా తంత్వ లేకపోతే మీరు మతం పుచ్చుకున్నారనుకోండి, ప్రతి ఆదివారం వెళ్ళి ఆ దేవుణ్ణి ఒకసారి పాట పాడొస్తూ పాటలు పాడమే, వాడెవడో పాడతాడు, మీరు వెనకాల పాడి చప్పట్లు కొడుతూ ఉంటున్నాం కొట్టి అలా చేసి వచ్చినట్లయితే ప్రాణం పోయిన వెంటనే ఇక్కడ ఓ పెట్టిలో పెట్టి ఇక్కడ కప్పెడతారు. వీడి జీవుణ్ణి సెయింట్ పీటర్ అక్కడ టేబుల్ వేసుకుని కూర్చుని ఉంటాడు. ఆ సెయింట్ పీటర్ దగ్గర వీళ్ళు క్యూలో నిలబడతారు. వెంటనే వీడి దగ్గరికి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చావు, ఓకే పో లోపలికి పో అని లోపలికి పంపించేస్తాడు సెయింట్ పీటర్. అదే మోక్షం, అది జీవుడు. లోపలికి వెళ్ళిపోయి అందరి జీవు అక్కడ ముక్త జీవులు ఉంటారు, వాళ్ళందరితో పాటుగా వీడు ఉంటాడు. అక్కడ గాడ్ కూడా ఉంటాడు, అప్పుడప్పుడు బహుశా గాడ్ కనపడుతూ ఉండుండొచ్చు, అది మోక్షం. సో యూ వాంట్ దట్ కైండ్ ఆఫ్ జీవా? ఏ జీవుడు కావాలి మీకు? యూ డిసైడ్. మాకు ఈ జీవులు వద్దు. లేకపోతే మీరు గోలోకానికి వెళ్ళిపోతే అక్కడ రాధతో కలిసి శ్రీకృష్ణుడు రాసలీలలో ఉంటాడు. ఆ రాసలీలని మీరు మామూలుగా మీకు గర్భ అని ఉంటుంది బరోడాలోనూ, అక్కడ చాలామంది గర్భ మ్యూజిక్ తోటి గర్భ నడుస్తూ ఉంటుంది. ఆ గర్భ చూడొచ్చు, మేము చూసి వాళ్ళం వెళ్ళి రాత్రి అది తెల్లారిదాకా ఉంటుంది. రాత్రి 7:30 లాబొరేటరీ నుంచి బయలుదేరి పోయేవాళ్ళం. 9 వెళ్ళి ఒకప్పుడు టీ తాగి అక్కడే టీ కూడా అమ్ముతారు, ఎందుకంటే నిద్రపోకుండా ఉండాలి కదా. ఆ స్ట్రాంగ్ టీ పుచ్చుకునే ఆ గర్భాన్ని చూడడం. వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు, మధ్యలో డ్రమ్ము పెట్టి వాయిస్తూ. ఒక కొంతసేపు చూసి 10:30 వాపసు వచ్చేవాళ్ళం. కాబట్టి అలాగే అక్కడ గోలోకంలో అయితే ప్రతిరోజు ఉంటుంది గర్భ, చూడవచ్చు. మీరు కూడా డ్యాన్స్ చేయొచ్చు. అది జీవుడు అంటే. యు వాంట్ టు బి దట్ జీవా? నేను మీకు జీవుడు యొక్క పరిస్థితి చెప్తున్నా. నో. మరి ఏ జీవుడు కావాలి నీకు? ఔపనిషదం పురుషం పృచ్ఛామి. నేను అడుగుతున్నది ఈ జీవుల గురించి కాదండి, ఔపనిషద్ జీవుడు కావాలి నాకు. ఉపనిషత్తులలో ఏ జీవుడు ఉన్నాడో ఆ జీవుడు గురించి మాకు చెప్పండి అని అడిగాడు. చూడండి ఎలా అడిగాడు. ఆ వాక్యం అమేజింగ్ వాక్యం.
అలాగ మీరుండండి, ఇత్యేవ మాదిశ్రుతిభ్య, మీరు అలాంటి జీవుణ్ణి పట్టుకోండి తప్ప ఈ ఎవేవో లా తర్కస్మరణ అని ప్రతివాడికి లాజిక్ ఉంటుంది. లాజిక్ లేనివాడేవాడు ఈ రోజుల్లో, వాడేవాడో చెప్తూ ఉంటాడు స్మృతులు, వీటన్నిటిని మీరు పట్టుకోవద్దు. అయిపోయింది అధికరణం. నా విలక్షణత్వాత్ అస్య తథాత్వంచ శబ్దాత్. ఈ అధికరణం మళ్ళీ ఏడాది ప్రారంభంలోనే ఈ అధికరణం పెట్టుకుంటాం. 9 సూత్రాలు ఉన్నాయి కనుక 11 సూత్రాలు ఉన్నాయి. ఓకే, 11ను 12 కూడా అప్పుడే పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు భోక్త్రాపత్తే అవిభాగశ్చేత్ స్యాల్లోకవత్. ఈ అధికరణం చెప్తా, ఒకటే సూత్రం ఈ అధికరణం చెప్తా. ఈ నవిలక్షణత్వాద అనే అధికరణం, అవి 11 సూత్రాలు ఏతైన శిష్టా పరిగ్రహాపి వ్యాఖ్యాత, అది కూడా వేరే అధికరణం, అది 12. మొత్తం ఈ 12 సూత్రాల అధికరణాలు మళ్ళీ ఏడాది చెప్పుకుందాం. ఇప్పుడు భోక్త్రాపత్యధికరణం పుస్తకం తెచ్చుకుందాం.